వంటైందండి. స్నానానికి వేడి నీళ్ళు తోడనా? అక్కర్లేదు, చన్నీళ్ళు చాలు. చన్నీళ్ళు స్నానం చేస్తే సుస్థి చేదు? ఏం పర్వాలేదు, నా ఆరోగ్యం కాపాడుకోవడం నాకు బాగా తెలుసు. కాఫీ తీసుకురానా? ఏం అక్కర్లేదు, నన్ను కాస్త ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలి. ఇలాంటి పద్ధతులు నాకు నచ్చు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అక్కర్లేదు గీత. ఏ, ఒంట్లో బాగాలేదా? బాగాలేకి అంతా బాగానే ఉంది. నిజం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా? గీత, అర్థం లేని ఆవేదనతో అసలే నేను సతమతమవుతున్నాను. నన్ను వేధించకు. క్షమించండి, ఏదో తెలియక అడిగాను. ఇక్కడ గాలి లేదు, నేను బయటపడుకుంటాను. ప్రియమైన వాసంతి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. భవిష్యత్తును గురించి ఎన్నో కలలు కన్నాను. వేరే కాపురం వెళ్ళేప్పుడు మా దాంపత్య జీవితాన్ని గురించి ఎన్నో కబర్లు నీకు వ్రాయాలనే ఆశతో వెళ్ళాను. కానీ నా ఆశలన్నీ నిరాశలైనాయి, నా కలలన్నీ కల్లలైనాయి. నేననుభవిస్తున్న బాధ వేదన నీతో చెప్పుకుంటే బరువు కాస్త తగ్గుతుందనే ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. వారు చాలా మంచివారు, కానీ ఎందుచేతను వారి అనురాగాన్ని నేను పొందలేకపోతున్నాను. తాళి కట్టిన భార్యనయ్యాను, కానీ నాకు వారి హృదయంలో స్థానం లేదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారిలా పరధ్యానంగా ఉంటారు, అర్థం కాని ఆవేదనతో అగుపిస్తారు. వారిని నా వారిగా చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ఓడిపోయాను. ఇప్పుడు కేవలం నేనొక యంత్రంలా బ్రతుకుతున్నాను. నిన్నెప్పుడూ మరవని గీత. అమ్మా, మేనేజర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. పిలిచారట? అవును వాసంతి, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి. అది ఆఫీస్ విషయం కాదు, సొంత విషయం. ఏమిటండి? నువ్వు కోపండి అంటే చెప్తాను. నేను కోపం మీద ఎరగను.
వాసంతి, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా సరే ఇక దాచుకోలేను. మనసు విప్పి చెప్తున్నాను విను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని. మన్నించండి, దయచేసి నన్ను బాధించకండి. గౌరవనీయులైన బావగారికి వయసులోనే కాదు, విచక్షణ విజ్ఞానంలో పెద్దవారు మీరు. మీకిలా ఉత్తరం వ్రాయవలసి వచ్చినందుకు విచారిస్తున్నాను. ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతున్న ప్రమీద ఆరిపోతున్నప్పుడు చిన్న చీపురుపులే దాన్ని ఎగదోసి మళ్ళీ వెలుగుస్తుంది. ప్రస్తుతం నేనలాంటి పనికి పూనుకోవడం తప్పు కాదనుకుంటాను. మీరు ప్రమీద లాంటి వారు, మీ నుంచే మాకు వెలుగు రావాలి. ప్రపంచంలో 190 మంది ఆశలు ఈడేరని వాళ్ళే, అనురాగం ఫలించని వాళ్ళే. వాళ్ళందరూ భగ్నమైన తమ ప్రేమగాథలు తలుచుకుని వారి జీవితాలను, వారిని ఆశ్రయించుకున్న వారి జీవితాలను నాశనం చేసుకుంటే ఇక ప్రపంచంలో మిగిలేదేముంటుంది? సమాధులేగా ఆలోచించి చూడండి. త్యాగం చేయడం సులభం, కానీ దేనికోసం త్యాగం చేసేమో అది సాధించిన నాడే ఆ త్యాగం సఫలమవుతుంది. మా అక్క సంతోషం కోసం మిమ్మల్ని త్యాగం చేశాను, మీరు మీ పవిత్ర ప్రేమను త్యాగం చేశారు. కానీ ఈనాడు మీ అనురాగాన్ని పొందలేక అసహాయ స్థితిలో ఉన్న అక్కను తలుచుకుంటే మనం చేసింది త్యాగమా ద్రోహమా? ఒక్క క్షణం ఆలోచించి చూడండి. మనుషుల్లా పుట్టి చాలామంది పశువుల్లాగా బ్రతుకుతారు. ఏ కొద్ది మందో కొందరి హృదయాల్లో దేవతలా వెలిసి పూజలందుకుంటారు. బావగారు, మీరెప్పటికీ నా హృదయంలో నా ఇలవేల్పుగా పూజలందుకోవాలని ఆశిస్తాను, ప్రార్థిస్తాను. మీ సహోదరి వాసంతి. ఇన్నాళ్ళు నీ మనసు చాలా నొప్పించాను కదా? లేదండి. కాదు గీత, నాకు తెలుసు. ఇన్నాళ్ళు నేను కళ్ళుండి గుడ్డివాణ్ణయ్యా, తెలివుండి మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఈనాడొక జ్ఞానజ్యోతి నా కళ్ళు తెరిచింది. గీత, ఇక మన సంసారం స్వర్గం అవుతుంది, మన కాపురం కళకళలాడుతుంది, మన దాంపత్యం ఆదర్శప్రాయం అవుతుంది. స్వామి, వెళ్ళు లోపలికి వెళ్ళి డ్రెస్ చేసుకురా, అలా బయటికి వెళదాం. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తా, త్వరగా వచ్చేస్తా. వాసంతి, నీ జీవితం ధన్యం, నీ చరిత్ర పూజనీయం. నాకే కాదు అందరికీ నీ ఒక ఆదర్శమూర్తి అమ్మ. సత్యమా? రారా రండమ్మా. నమస్కారం. నమస్కారం. నమస్తే. మన పుత్తు గారు అతను బాగుందిరా? అయితే అబద్ధాల కొరకు ఆడపిల్ల పుట్టిందన్నమాట. నువ్వు నిజం చెప్పి మగబిడ్డను కదా చూద్దాం. అది ఆవిడతో చెప్పరా. గీత, ఇతను ఎవరో తెలుసా? ఎవరో చెప్పు. గజేంద్రన్ కంపెనీలో హెడ్ క్లర్క్. అయ్యో రామ. ఒరే నే చెప్తాను రా అమ్మా. వీడెవడరా? వీడు నిజం కూడా చెప్పలేనట్టాడు. గీత, వీడు వట్టి కోతలు రాయుడు. అమ్మా, అది పూర్వజన్మ, అప్పుడు మన ఉద్యోగమే అది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఘనకార్యం ఇంకోటి ఉంది. అది ఏమిటంటే, త్వరగా చెప్తావరా? ఈమె నా సహధర్మచారిణి, పేరు కాంతం. ఏమిట్రాయ్ పూలమాలతో వచ్చేసావు? మేళ తాళాలు దొరకలేదు గనక. నిలబడరా. ఏమిట్రా ఇది నాకెందుకు? ఎవడరా వీడు పూలమాల వేయను అంటాడు? నిలబడు.
ఏమిట్రా అసలు విషయం? నీ దయ వల్ల నాకు టీ కంపెనీలో ఉద్యోగం దొరికింది. కాదండి, మా ఇద్దరికి ఉద్యోగం దొరికింది. మా ఇద్దరికి ఉద్యోగం దొరికింది. ఓహో, అదే అదేమిట్రా అని తిరిగి తీసావు. మా కృతజ్ఞత తెలియడానికి నీకు పోల్దండ వేశాం. అది థ్యాంక్స్. వస్తావరా? కాస్త కాఫీ తాగిపోండిరా. ఎవడ్రా వీడు, టీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కాఫీ తాగితే మా ఉద్యోగం డిస్మిస్. రే పోనీ, టీ తాగిపోదు కానీ లే, కూర్చోక చెప్పు. కూర్చోడానికి వ్యవధి లేదురా, డ్యూటీ ఆన్ ఆన్ లో ఉన్నాం. వారా నీ డ్యూటీ నువ్వును. బయటకు చూడరా, నీకే అర్థం అవుతుంది మా డ్యూటీ ఏమిటో. ఏమిట్రా అది? ఎవడ్రా వీడు బయటకు చూడమంటే కూడా చూడమంటాడు. రా రా మా చూదు కానీ కాంతో కమాన్. రే ఎక్కడ చూస్తున్నావు, ఎక్కడరా, ఇదిరా. ఇదే మన ఇల్లు, వాకిలి, ఆఫీసు, గీఫీసు, తోట, దొడ్డి, వంటిల్లు, పడగటిల్లు, వగేరా వగేరా అంతా ఇదేరా. ఈ డబ్బాకారా? డబ్బాకారా? ఎవడ్రా వీడు? రే దీని స్పీడ్ చూస్తే నువ్వు డబ్బానరా? అబ్బా అబ్బా అంటావు. రే దీంతోనేరా మన ఇండియా హోల్ మొత్తం అంతా తిరిగి టీ వ్యాపారం చేస్తున్నావు. సరేగానే నీ అడ్రస్ ఏమిట్రా? అడ్రస్ ఏముంది? నడివిద నారాయణ గోవింద. రే ఎందులో నవ్వుతావు? రే ఈ ఫ్రంట్ సీట్ మా ఆఫీస్, ఈ బ్యాక్ సీట్ ఏమో టీ కొట్టు. ఇందులో టీ సామాన్ ఉంటుంది, అందులో మేముంటాం. అయితే ఈ సంవత్సరానికి అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు అన్నమాట. అంతా నీ తలవేరా బ్రదర్, నీ తలవ. నీ రికమెండేషన్ తో నీ టీలో ప్రవేశించాను. కొన్నాళ్ళకు దీన్ని టీలో రాగేశాను, మరి కొన్నాళ్ళకు ఈ చోట్ల టీలో ముంచి ఎత్తేస్తాను రా. ఇంకే నీ సంవత్సరం అంతా టీ అనుకో. ఒక సంవత్సరమా? రే తరతరాలు టీలో పుడతాం, టీలో బ్రతుకుతాం, టీలో సస్తాం. వస్తాను రా బ్రదర్. వసంతి, అలా ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదండి, ఊరికేనే. నేను రావడం వల్ల నీకేమైనా? లేదండి. వసంతి, ఆనాడు ఆఫీసులో నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండానే వెళ్ళిపోయా. మళ్ళీ నీతో మాట్లాడదామనుకున్నాను, ఈనాటికి అనుకోకుండా అవకాశం లభించింది. వసంతి, మనసు విప్పి నీతో చెప్పాను, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. స్త్రీ తన జీవితంలో ఒక్కసారే ఒక్కరికే మనసివ్వగలదు. నన్ను మన్నించు వసంతి, నన్ను మన్నించు. ఆశలన్నీ నెరవేరితే మానవుడు దేవుణ్ణే మర్చిపోతాడు. అందుకే జీవితంలో అడుగడుగునా నిరాశలు. పర్వాలేదు, అందుకు నేను విచారించడం లేదు. వసంతి, మనసిచ్చిన మగన్ని చేసుకుని నువ్వు సుఖంగా ఉండు, అదే నా ఆశ, ఆశీర్వాదం. వాసంతి, ఏమిటిది వాసంతి, ఎందుకు ఈ కన్నీళ్ళు? నాతో చెప్పకూడదా? నీ బాధ ఏమిటో చెప్పు వాసంతి, తీర్చగలిగితే నా ప్రాణాలైనా సరే ఇచ్చి తీరుస్తాను. అవకాశం ఎప్పుడో తీరిపోయింది. ఏమిటది? నాదొక విషాద గాథ. నేను ఒకరిని ప్రేమించాను, ఆయన నన్ను ప్రేమించారు, కానీ నా సహోదరి